అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో సంకష్టహార చతుర్థి పూజా విధానం వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మొదటిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మానవులకు ఏ కష్టాలున్నా గట్టెక్కించేదే ఈ సంకష్ట గణపతి వ్రతం వినాయకుడికి చాలా ఇష్టమైన తిథుల్లో చవితి ప్రధానమైనది ఈ చవితిని రెండు విధాలుగా చేసుకుంటాం వరద చతుర్థి సంకష్టార చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అంటాం పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టార చతుర్థి అంటాం మనము పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ఒకవేళ సంకటార చతుర్థి మంగళవారం గనక వస్తే దానిని అంగారక చతుర్థి అని కూడా అంటారు ఆ విధంగా మంగళవారం పూట సంకటార చతుర్థి రావడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు మరి ఇలా కలిసి వచ్చిన రోజు మనం పూజ కనుక చేసినట్లయితే మన జాతకంలో ఉన్న కుజదోషాల సమస్యలు సర్పదోష సమస్యలు ఏది ఉన్నా తగ్గిపోతాయి ఈ వ్రతాన్ని ఎప్పుడైనా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ఆ రోజే ఈ వ్రతాన్ని ఆచరించాలి చవితి అనేది సాయంత్రం వేళ అంటే ప్రదోష సమయంలో ఉన్నప్పుడే మనం ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి చవితి ఉదయం తిది ఉండి సాయంత్రం వేరే తిది ఉన్న రోజు ఆచరించకూడదు చవితి సాయంత్రం ఉన్న రోజే మనం ఆచరించాలి ఇక పూజా విధానం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి అంతా శుభ్రపరచుకోవాలి వ్రతాన్ని ఎన్ని రోజులు చేస్తామనేది ముందుగానే అనుకోవాలి మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి లేదా ప్రతి నెలలో వచ్చే సంకటార చతుర్థి అలా అనుకొని ఆచరించుకోవాలి మనం ముందుగానే ఎన్ని నెలలు చేస్తామన్నది మనస్ఫూర్తిగా మొక్కుకొని ఈ వ్రతాన్ని ఆచరించాలి ముందుగా ఒక పీఠం వేసి గణపతికి ఇష్టమైన రెడ్ కలర్ రెవికని పీఠంపై వేసుకొని దానిపై పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని గణపతి ఫోటోను పెట్టుకొని గణపతిని పువ్వులతో అలంకరించుకోవాలి గణపతికి ఎర్ర రంగు లేదా తెల్ల రంగు పువ్వులతో మనం అలంకరించుకోవచ్చు గణపతికి చాలా ఇష్టమైనది గరిక గరిక అనేది తప్పనిసరిగా ఈ వ్రతంలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిది మన దగ్గర గణపతి పటం కానీ విగ్రహం కానీ లేదా ఏమీ లేనట్లయితే పసుపుతో చిన్న గణపతిని పెట్టుకొని ఇదే విధంగా పూజ చేసుకోవచ్చు ఈ విధంగానే గణపతిని మొత్తం అలంకరించుకోవాలి ఇప్పుడు దీపారాధనకి కుందులలో నువ్వుల నూనె పోసి దీపాలను వెలిగించుకోవాలి దీపారాధన చేసిన తర్వాత వెంటనే దీపాలకి బొట్లు పెట్టాలి ఇక మంగళహారతి మటుకు తప్పనిసరిగా పెట్టుకోవాలి కొందరు మంగళహారతి పెట్టుకోకుండానే పూజ చేస్తూ ఉంటారు ఏ దేవుడికైనా మంగళహారతి ఇవ్వడం అంటే చాలా ఇష్టం కాబట్టి మంగళహారతి మర్చిపోకుండా చేసుకోవాలి సంకష్టహార చతుర్థిని సంకటాహార చతుర్థి అని కూడా అంటారు ఉదయం ముడుపు కట్టిన తర్వాతనే మనం పూజ స్టార్ట్ చేయాలి దీనికోసం రెడ్ కలర్ రెవిక తీసుకోవాలి దీనిలో మూడు గుప్పెళ్ళు తెల్లబియ్యాన్ని తీసుకోవాలి ఇలా మూడు దోశలతో తెల్ల బియ్యం తీసుకొని తర్వాత ఆ తెల్లబియ్యం మీద కుంకుమ పసుపు అక్షంతలు వేసుకోవాలి రెండు తమలపాకులు తీసుకొని అందులో రెండు వక్కలు రెండు ఖర్జూరాలు కూడా తీసుకోవాలి ఇప్పుడు దానిపై దక్షిణ పెట్టుకోవాలి దక్షిణ అంటే పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి లేదా మీకు ఎంత వీలైతే అంత దక్షిణ పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ మనం మనసులో ఉన్న కోరికను కోరుకుంటూ ముడుపు కట్టాలి మన మనసుల్లో ఎంత పెద్ద కోరిక ఉన్నా కూడా ఇలా ముడుపు కట్టడం వల్ల అది తొందరగా తీరుతుంది ఆ ముడుపు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ ముడుపుని ఒకసారి మళ్ళీ మనం మన కోరికను తలుచుకుంటూ వినాయకుడి దగ్గర పెట్టాలి ఇక కలిసము నైవేద్యము రెడీ చేసుకోవాలి కలిసంలో నీళ్లు పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు రెడీ చేసుకోవాలి నైవేద్యానికి కుడుములు ఉండ్రాళ్ళు మామిడి పండ్లు అరటిపండ్లు లేక బెల్లము ఏవైనా నైవేద్యానికి రెడీ చేసుకోవచ్చు ఈ చతుర్థి శనివారం వచ్చినట్లయితే నువ్వులుండలు కూడా నైవేద్యంగా గణపతికి సమర్పించవచ్చు ఇక సంకల్పం చెప్పుకొని పూజ స్టార్ట్ చేయాలి పూజ పూర్తయిన తర్వాత క్షమా మంత్రం చెప్పుకోవాలి అలానే ఆ రోజంతా ఉపవాసం ఉండాలి ఉపవాసంలో పాలు పండ్లు స్వీకరించవచ్చు వండినవి తీసుకోకూడదు ఇక సాయంత్రం స్నానం చేసి దీపాలు వెలిగించి ఉదయం లాగానే సాయంత్రం కూడా పూజ చేయాలి సాయంత్రం ముడుపు విప్పి అందులో బియ్యంతో పాలు కలిపి చక్కెర పొంగలి చేసుకోవాలి అలా చక్కెర పొంగలి చేసి గణపతికి నైవేద్యం సమర్పించాలి చివరిగా బ్రతకథ చదివి మనం చేసుకున్న మహానైవేద్యం పెట్టి తర్వాత చంద్రుణ్ణి చూసి మనం కోరిన కోరికని ఒకసారి కోరుకొని ఒక ప్లేట్లో మనం అర్ఘ్యం వదలాలి అర్ఘ్యం అంటే నీళ్ళని చేత్తో ఇలా వదిలేయాలి ఆ రోజు రాత్రి మనం కిందనే పడుకోవాలి పక్క రోజు ఉదయాన్నే గణపతికి పూజ చేసి గణపతిని కదపవచ్చు ఈ విధంగా మనం సంకష్టహర చతుర్థి రోజున గణపతికి పూజ చేసుకోవాలి